హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఏ టు జెడ్ 30 ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మీకు చెప్పాల్సింది ఏంటంటే మొబైల్లో మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు. అది ఏ ఫార్మాట్ అయినా సరే, 1920x1080 అయినా సరే, ఏ ఫార్మాట్ అయినా సరే, ఇక చూసుకున్నట్లయితే చూసారు కదా కెన్ మాస్టర్, దీంట్లో వితౌట్ వాటర్ మార్క్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేది ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ మనం చేయాలి అనుకుంటే ఎంటీ ప్రాజెక్ట్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంటీ ప్రాజెక్ట్ని తీసుకున్న తర్వాత ఏమైనా మీడియా సోర్సు లేయర్సు అంటే ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, ఈ వాయిస్ ఏంటంటే మనం ఏమైనా రికార్డింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, స్టార్ట్ అని కొడితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఆడియో. ఆడియో వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా ఒక ఆడియోని డౌన్ కింద ఏదైనా మెర్జ్ చేయాలి లేకపోతే ఏదైనా ఇమేజ్కి చేయాలంటే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక చూసారు కదా మీడియా వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఉన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా స్క్రీన్ ఇలా ఉంది, ఈ ఫోటో చూసుకోండి. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే దీన్ని మనం ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు. ఇలా వద్దు నాకు కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఈ కత్తెర గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని స్ప్లిట్ అట్ ప్లేబ్యాక్ అంటే 2 times. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనం ఎక్కడ దాకా ఈ స్లిప్ టెట్ అని కొడతామో అక్కడ వరకు ఇది ఎండ్ అవుతుంది. దీని తర్వాత దీని మీద క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సరే కదా, డిలీట్ అయిపోయింది. దీని మీద నేను టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, టెక్స్ట్ రాయాలనుకుంటే ఇలా ఉంది కదా, ఏదైనా సమ్ రాసేసి ఓకే కొట్టేస్తున్నాను. దీన్ని ఎంత పెద్దది కావాలో అంత చేసుకోవచ్చు. ఓపాసిటీ అంటే ఓపాసిటీ తగ్గించుకోవచ్చు, వాటర్ మార్క్స్ లాగా. ఇంకా దీని మీద ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లర్ ఎఫెక్ట్ వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం అది. మన చూసారు కదా బ్లర్ వచ్చేసింది. బ్యాక్ రావాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, వెనకాల వచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఇంకేముంది ఫ్రెండ్స్, దీనికి ఒక ఆడియోని యాడ్ చేసేసి మన ఇష్టం. ఇక మనం ఎలాగైనా దీన్ని క్లిక్ చేస్తే పెద్ద డిస్ప్లే అనేది ఆటోమేటిక్ కనబడుతుంది. దీని గురించి నేను పూర్తిగా మీకు ఇంకో వీడియోలో చూస్తాను. ఇది నార్మల్ బేసిక్గా చెప్తున్నాను. లేయర్స్ వచ్చేసరికి టెక్స్ట్ ఓవర్లే, దీని మీద హ్యాండ్ రైటింగ్తో రాయాలనుకుంటే మనం ఇలా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైనా కావాలి అనుకుంటే ఎలా కావాలంటే అలా మనకు కావాల్సిన విధంగా అయితే మనం రాసుకోవచ్చు. అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఒక జూమ్, ఒక ఇమేజ్ని ఎంతవరకు జూమ్ చేసుకోవాలి ఏంటిది అనేది, ఇక్కడ లాస్ట్ ఫ్రేమ్ వచ్చేసరికి నాకు ఇలా రావాలనుకుంటున్నాను, అడ్జస్ట్ చేసుకోండి రెండు, అప్పుడు ఏంటంటే ఇలా వచ్చింది మీకు జూమింగ్, జూమ్ అవుట్, ఇలా ప్రతిదీ కూడా దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ నాకు మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినట్లయితే, సారీ కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే నేను దాని గురించి వివరణ ఇచ్చేదానికి ఖచ్చితంగా ట్రై చేశాను. ఫ్రెండ్స్, ఇక డిలీట్ చేయాలనుకుంటే కింద లేయర్స్ ఉంటాయి, దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఇదేంటంటే ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు, మనం సిస్టమ్ ముందు లేనప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏ ఫార్మాట్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్పోర్ట్ పడాలని చెప్పి సేవ్ టు వీడియో గ్యాలరీ ఉంది కదా, ఫుల్ హెచ్డీనా లేకపోతే హై డెఫినేషనా ఏదంటే అది మనం ఇక్కడైతే ఫుల్ఫిల్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అంతే తప్ప ఇది ఏ ఫార్మాట్లోనే వచ్చింది, ఆ ఫార్మాట్లోనే వచ్చింది అని ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కావాలి అనుకుంటే మనం ప్లే చేసి చూసుకోవచ్చు. ప్లే చేసిన తర్వాత ఇక్కడ ఒక యారో ఉంటుంది, ఇది ప్లే అయ్యే కొద్దీ మనకి ఇక్కడ ఇలాంటి కూడా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ కూడా ఉంది. ఈ వీడియో గురించి, దీని గురించి నేను, దీనికి మంచి వ్యూస్ వస్తే నేను కంటిన్యూషన్గా ఒక మంచి క్లారిటీగా టెక్స్ట్ అంటే ఏంటి మొత్తం దీనికి దానికి సపరేట్గా చెప్పుతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.